ఆశ్చర్యం లేదనే విషయాన్ని ఇక్కడ రైట్ మనం సార్, రైట్. చూసుకోవాలి. పిల్లమానిక్రావు గారు, ఏంటిక వాట్ నెక్స్ట్ అసలు? ఇక అటు 24 నుంచి యువగళం, ఇక ఇటు చంద్రబాబు గారు ప్రజాక్షేత్రంలోకేనా, ఇక ఇంతేనా, అక్కడే తేల్చుకుంటారా? చంద్రికా గారు, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నటువంటి పరిస్థితి, నాన్నని చిన్నాన్ని చంపి దాన్ని అడ్డం పెట్టుకొని ఒక దుర్మార్గంగా అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఉంటాయి ఇలాంటివి చాలా ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి సినిమాలో, మా దగ్గర చాలా ఉన్నాయి. ఒక్క మాట, నాన్నని చిన్నాన్ని చంపి దాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తండ్రి మీద తప్పుడు కేసులు వస్తే ఆ కేసుల కోసం పరితపించి న్యాయం వైపున నిలబడి న్యాయాన్ని గెలిపించినటువంటి వ్యక్తి లోకేష్ గారు. ఇప్పుడు వెళ్తాడు, ఇక మీరు అనుకోని కాస్త తాత్కాలికంగా ఆపి ఉండొచ్చు, కానీ ఇప్పుడు వెళ్తాడు, మీరు ఇక ఆపలేనటువంటి పరిస్థితి. నెంబర్ వన్, టైం లాస్ట్ లో ఉంది కాబట్టి. నెంబర్ టూ, ఒకటి చెబుతున్నా, అందరికి ఒక డౌట్ రావచ్చు. 149 మందిని విచారించారు, 4000 పేజీల డాక్యుమెంట్ ఉందని జగన్మోహన్ రెడ్డి ఒకటి మాట్లాడతాడు. నేను బటన్ నొక్కాను మీకు డబ్బులు వచ్చినాయని అనొచ్చు డైరెక్ట్ గా, కానీ జగన్మోహన్ రెడ్డి ఎట్లా చెబుతాడంటే, నేను బటను ఇటు వచ్చి మీకు మీకు డబ్బులు బటను అని చెప్తాడు, అంటే మొత్తం చెప్తాడు. అలాంటి చెత్త ఏరుకునేవాడు కనుక చెత్త బుట్టను పెట్టుకున్నట్టు 4000 డాక్యుమెంట్లు మీ దగ్గర పెట్టుకున్నా ఉపయోగం లేనటువంటి పరిస్థితి ఈ రోజు గడపడతా ఉంది. ప్రజాక్షేత్రంలోకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళ టైం ప్రకారం కోర్టును గౌరవించి 30వ తారీఖు వరకు, 29వ తారీఖు వరకు చంద్రబాబు నాయుడు గారు మిగతా ఆరోగ్య సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని ముందుకెళ్తాడు. రెండోది, ఇలాంటి కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అన్నట్టు జగన్మోహన్ రెడ్డికి నడువులు వంగక కొబ్బరికాయ కొట్టలేకపోవచ్చు, కాలు బెరికితే ఆయన కార్యక్రమాలు మానుకొని ఇంట్లో కూర్చోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు పుట్టుకతో వృద్ధుడు కాదు, ఆయన నవయువకుడులాగా ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తాడు. అనారోగ్యాలు, బాధలు, రుగ్మతలు అవన్నీ కూడా లెక్క చేసే మనిషి కాదు, ప్రజల కోసం ప్రజల్లోనే జీవించే మనిషిని. ఇలాంటివన్నీ కూడా ఆపలేము, ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తాము. తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడిగా ఇక్కడ జెండా ఎగరేస్తాము. ఎవరైతే ఇలాంటి సజ్జల లేకపోతే కొన్ని పత్రికలు, కొన్ని టీవీలు, కొంతమంది ఉన్మాదులు అందరు కలిసి కక్షగట్టి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. సరే, ప్రజా కోర్టులోనే తేల్చుకోండి, ప్రజలకు అన్ని వివరించండి వాళ్ళు ఏంటనే చూద్దాం. శ్రీధర్ గారు, 10 సెకండ్స్ కంక్లూడింగ్ ప్లీజ్, మీ కంక్లూడింగ్ ఇవ్వండి.